ఆంధ్ర రాష్ట్రంలో మహిళల్ని మాయ చేసి మోసం చేసి మోసగాడన పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈరోజు సొంత ఇంటిలో మహిళలకు భద్రత లేదు తాడేపల్లి కొంప చుట్టులో మహిళలకు భద్రత లేదు ఆయన సొంత నియోజకవర్గం పులివందల్లో మహిళలకు భద్రత లేదు ఇంకా ఆంధ్ర రాష్ట్రం వచ్చేగల ఎటగో మహిళలకు భద్రత లేని పరిస్థితి ఈరోజు మనందరం చూస్తున్నాం పాదయాత్రకి బస్ యాత్రకి వాడుకుని పక్క రాష్ట్రానికి తరిమేశాడు చెల్లిని జగన్ రెడ్డి ఇంకొక చెల్లి అయ్యా మా నాన్న ఎవరు చంపారో చెప్పండి అంటే ఆమెని ఇంట్లో కూడా రాని పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం అంటే సొంత చెల్లెలకే న్యాయం చేయలేనోడు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తాడని నేను సూటిగా జగన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తున్నాను అంతేకాకుండా మనం చూస్తే ఆయన తాడేపల్లి కొంప పక్కనే మూడు నెలల క్రితం ఒక మహిళపైన అత్యాచారం చేస్తే ఇప్పటికీ దాంట్లో నిందితుల్ని పట్టుకునే పరిస్థితులు లేవు ఒకడైతే ఏకంగా పట్టుకున్న తర్వాత అతను బెయిల్పైన ఈరోజు తిరుగుతాం నిజంగానే చారిపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెడతాం కూడా ఈరోజు మనం అందరం చూస్తున్నాం అంటే సొంత నియోజకవర్గంలో నాగమ్మ అని ఒక అమ్మాయిని చంపేస్తే ఆ హంతకుల్ని శిక్షించే పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లేడు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో చూస్తే ఇప్పటికీ 516 మంది పైన మహిళలపైన దాడులు జరుగుతాం నిజంగానే చాలా చాలా బాధాకరం క్షమించాలి 516 కాదండి ఈరోజు కూడా అసరాపేటలో అనుషాని ఒక మహిళని మేము పెద్ద ఎత్తున వాళ్ళ తరపున భయపడిపోయారు ఎందుకు ఇంత భయం నాకైతే అర్థం అవట్లేదు ఇంకా రమ్య విషయం మనం చూస్తాం మొన్న ఈరోజుకి 21 రోజులైంది ఆ హంతకుడిని పట్టుకునేవన్నారు ఆ హంతకుడు శిక్ష పడిందని సూటిగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం హోంమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం డీజీపీ గారిని నేను ప్రశ్నిస్తున్నాం మీరు దిశ చట్టం చెప్పుకుని తిరిగారే ఇప్పుడు చెప్పండి మీరు 21 రోజుల్లో శిక్ష పడుతుందని చెప్పారే ఏమైంది ఎందుకు రమ్య పైన దాడి చేసిన వ్యక్తి హత్య చేసిన వ్యక్తి ఎందుకు 21 రోజులైనా శిక్ష పడలేదని సూటిగా నేను వీళ్ళని ప్రశ్నిస్తున్నాను ఈరోజు తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున మహిళల తరపున కానివ్వండి ప్రజల తరపున కానీ మేము పోరాడుతుంటే అడ్డగోలుగా తిరిగి మాపైన కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టేదానికి ప్రయత్నిస్తున్నాను నేను నరసరావుపేటకు వస్తానని రమ్య హత్య జరిగిన 21 రోజుల తర్వాత నేను వస్తానని చెప్తాను జరిగింది ఆనాడే నేను చెప్పాను నేను చెప్పిన తర్వాత ఈరోజు మీరు చూస్తే 3000 మంది పోలీసులు పెట్టారని నరసరావుపేట నియోజకవర్గం మొత్తం అసలు ఒక బంద్ ఒక యుద్ధ వాతావరణం సృష్టించారు అది చేసి నేను ఎయిర్పోర్ట్ నుంచి అడుగడుగున నన్ను ఆపి నేను వెళ్ళేదానికి లేదంటారు ఒక కుటుంబం కలిసేదానికి ఒక కుటుంబం పరామర్శించేదానికి నాకు హక్కు అవసరం లేదు రాజ్యాంగం నాకు బాధ్యత ఇచ్చింది నేను అదే పోలీసులు ఈరోజు అడిగితే వాళ్ళు చెప్పే పరిస్థితుల్లో లేరు ఇంకా మనం చూస్తే దిశ యాప్ పేరుపైన దిశ చట్టం పేరుపైన ఆయన సొంత పత్రిక సాక్షికి సొంత ఛానల్ సాక్షికి 30 కోట్ల రూపాయలు యాడ్లు ఇస్తాం చాలా చాలా బాధకరం చట్టం లేకపోతే యాడ్లు ఇవ్వండి చట్టం లేదని చట్టం ఉంది అని యాడ్లు ఇచ్చి దానికి 30 కోట్ల రూపాయలు మీ సొంత పేపర్లకు ఈరోజు ఇస్తాం నిజంగానే చాలా అవమానంగా నేను భావిస్తాను వాళ్ళ సొంత ఎంపీ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక ప్రశ్నించారు దిశ చట్టం పైన ఇప్పుడు స్టేటస్ ఏంటండి అప్పుడు కేంద్ర ప్రభుత్వం చాలా సూచిక సమాధానం ఇస్తూ మేము కొన్ని ప్రశ్నలు అడిగాం ఇంకా ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆ ప్రశ్నకి మాకు సమాధానం రాలేదని వాళ్ళు చెప్తుండడం జరిగింది అంటే ఇది మీ చేతగాంతనమ్మా లేదంటే మీకు చిత్తశుద్ధి లేదా అని నేను సూటిగా జగన్ రెడ్డిని ప్రశ్నిస్తాను అయ్యా పాదయాత్రలో నువ్వు ముద్దులు పెట్టావు ఇంకేమనంటే గనుకను ముందల జగన్ ఉంటాడన్నావు మీరు ముఖ్యమంత్రి అయ్యి 2.5 సంవత్సరాలైంది
517 మంది మహిళలపైన ఈ రోజు దాడి జరిగితే ఏది గన్ ఏది జగన్ అని అడుగుతున్నా. రమ్య హత్య జరిగి 21 రోజులైంది. ఈ 21 రోజుల్లో ఇంకా ఒక 17 మంది మహిళలపైన మళ్ళీ దాడి జరిగింది. మేము టైం పెట్టినా కూడా ఈరోజు దాడి జరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఈ వైకాపా ప్రభుత్వం, దీనికి కారణం ఈ వైకాపా మంత్రులు ముఖ్యమంత్రి తీరు. అడుగడుగున మహిళలను అవమానిస్తారు. వాళ్ళ కార్యకర్తలు అయితే నిజంగానే మీరు తల్లికి పుట్టారనిపిస్తున్నారు సార్. మా నాయకులు నాయకురాలు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెడితే వాళ్ళ ఔగం బీగుత్రాల అనుష కుటుంబం గుత్రాల, ప్రియాంక కుటుంబం గుత్రాల, లావణ్య కుటుంబం గుత్రాల, ఇట్లా దాదాపు 517 కుటుంబాలు ఆయన గుత్రాలేదు. ఈరోజు ఇక్కడితో మా పోరాటం ప్రారంభమైంది. ఏదో మీరు పోలీసులు పెట్టి నన్ను ఆపేస్తే నేను వెళ్ళాలనుకుంటాం చాలా పొరపాటు పడుతున్నారు. ఇక్కడితో మా పోరాటం మొదలవుతుంది. పెద్ద ఎత్తున మేము పోరాడతాం. ఎస్, ఈ ప్రభుత్వం మహిళలకు న్యాయం చేసే వరకు మేమైతే వదిలిపెట్టడానికి సిద్ధంగా లేము. నిజంగానే దిశ చట్టం ఇక్కడ ఒక ఎస్పీ ఉన్నాడు, ఆయన చెప్తున్నాడు మేము పట్టేసుకున్నామని. అరే దట్ ఈస్ యువర్ డ్యూటీ అయ్యా, దట్ ఈస్ యువర్ డ్యూటీ. నువ్వు డ్యూటీ చేస్తుంటే నేను పట్టేసుకున్నాను, 48 గంటలు పట్టేసుకున్నా, 72 గంటలు పట్టేసుకున్నానంటే దానికి చట్టం అవసరం. మీరు మీ డ్యూటీ చేసే చట్టం అవసరం అని అడుగుతున్నా. ఇప్పుడు సూటిగా ప్రశ్నిస్తున్నా, 21 రోజులైంది, ఈ రోజుకి 21 రోజులండి రమ్యాన్ని చంపేసి ఎందుకు అతనికి శిక్ష పడలేదని సూటిగా దానికి సమాధానం చెప్పమనండి అధికారులు, దానికి సమాధానం చెప్పమనండి హోంమంత్రి గారు, దానికి సమాధానం చెప్పమనండి జగన్మోహన్ రెడ్డి గారు.